హలో దిస్ ఇస్ సౌజన్య వెల్కమ్ టు 9 PM న్యూస్ జంక్షన్ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదుతో హైదరాబాద్ లోని 3 ప్రైవేట్ హాస్పిటల్స్ పై విచారణకు ఆదేశించింది కేంద్రం రాష్ట్ర గవర్నర్ చేసిన కామెంట్స్ పై రాజకీయ వేడి మొదలైంది అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు జోరుగా పడుతున్నాయి ప్రాజెక్ట్ లోకి వరద కంటిన్యూ అవుతోంది సుశాంత్ కేస్ సీబీఐకి అప్పగించింది సుప్రీం అన్ని ఉద్యోగాల భర్తీకి ఒకటే ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుందంటున్న కేంద్రం ఇలాంటి మరిన్ని డీటెయల్స్ చూద్దాం హెడ్లైన్స్ తర్వాత मूड कॉर्पोरेट हॉस्पिटल्स बिल्लुल पै फिर्यादुलु विचारणकु राष्ट्र ड्रग कंट्रोल को रेफर चेसिन केंद्रम सिटीलो 6.5 लक्षल मंदिकी कोरोना वच्चि उंडोच्चु मुरुगुनीटिलो वैरस आधारंगा सीसीएमबी विश्लेषण टेस्टुलु पेंचालन्नंदुके गवर्नर पै टीआरएस माटल दाड़ी विमर्शलु रावडंतो ट्वीट डिलीट चेसिन एमएलए सैदिरेड्डी राज्यांग पदविलो उन्न व्यक्ति पै अभांडाला रोजुकु 40,000 टेस्टुलु एमय्यायन्न बीजेपी सर्कार असमर्थतने गवर्नर बैट पेट्टारु सीएम क्षमापण चेप्पालनि कांग्रेस डिमांड श्रीशैलं 3 गेट्लु एत्तिन अधिकारुलु प्राजेक्टुकु 3,40,000 क्यूसेक्कुल इन्फ्लो బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం రాష్ట్రంలో మరో 3 రోజులు భారీ వర్షాల అలర్ట్ ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు 50 లక్షల కరోనా బీమా రాష్ట్ర జనాభాలో 5.5% మందికి టెస్టులు కేంద్ర ఉద్యోగాల భర్తీకి ఓకే ఎలిజిబిలిటీ టెస్ట్ నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం सुशांत मृति के सीबीआई को अपगించిన सुप्रीम అవసరమైన సహకారం ఇస్తామన్న महाराष्ट्र తెలంగాణలో కరోనా ట్రీట్మెంట్ విషయంలో ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ చేస్తున్న దందాపై కేంద్రం సీరియస్ గా స్పందించింది హైదరాబాద్ లోని 3 ప్రైవేట్ హాస్పిటల్ల అధిక ఫీజుల దోపిడీపై విచారణ జరపాలని తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశించింది యశోదా కేర్ మెడికవర్ హాస్పిటల్స్ పై విచారణ చేయనున్నట్లు ప్రకటించింది కరోనా రోగుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ నేషనల్ ఫార్మసిటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదులందాయి హైదరాబాద్ సామాజికవేత్త విజయ్ గోపాల్ ఫిర్యాదు చేయడంతో స్పందించింది ఎన్పీపీఏ 3 ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇన్వెస్టిగేషన్ సర్వీస్ ఐసియు మందులపై అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని విచారణకు ఆదేశించింది ఈ హాస్పిటల్స్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి కాబట్టి తెలంగాణ డ్రగ్ కంట్రోల్ కు రిఫర్ చేసింది కేంద్రం నిజానికి ఈ హాస్పిటల్ సహా చాలా వాటిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి వందలాది ఫిర్యాదులు వచ్చాయి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు టోల్ ఫ్రీ నంబర్స్ కు 1000కి పైగా ఫిర్యాదులు అందాయి అయితే ప్రభుత్వం కంటి తుడుపుగా ఒకటి రెండు చిన్న హాస్పిటల్స్ పై చర్యలతోనే సరిపెట్టింది డెక్కన్ హాస్పిటల్ విరించి హాస్పిటల్లో మాత్రమే కొత్త కేసులు తీసుకోవద్దని ఆదేశించి చేతులు దులుపుకుంది ప్రభుత్వానికి వచ్చిన కంప్లైంట్స్ లో ఎక్కువగా యశోద హాస్పిటల్ పైనే ఉన్నాయి అయినా ప్రభుత్వం చూసి చూడనట్లే వ్యవహరించింది ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులే తీసుకోవాలని చెప్పినా ఎక్కడా అమలైన దాఖలా లేవు లక్షలాదిగా ఫీజులు వసూలు చేస్తున్నారని మినిమం 1 లక్ష డిపాజిట్ చేస్తేనే కనీసం హాస్పిటల్లో అడుగు పెట్టలేని పరిస్థితి ఉందని ఎన్నో కంప్లైంట్స్ వచ్చాయి ఎన్నో ఇన్సిడెంట్లు వీడియోలతో సహా బయటకు వచ్చినా సర్కార్ చర్యలు తీసుకోలేదు దీంతో స్వయంగా కేంద్రమే రంగంలోకి దిగింది 3 కార్పొరేట్ హాస్పిటల్స్ పై విచారణకు ఆదేశించింది మరోవైపు కరోనా ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్స్ లోని 50% బెడ్స్ ను అధీనంలోకి తీసుకుంటున్నామంటూ సర్కార్ మొదట్లో చెప్పింది వారం రోజులు అవుతున్నా ఇది అమలులోకి రాలేదు ఆ తర్వాత హాస్పిటల్స్ వాళ్ళే 50% బెడ్లు ఇవ్వడానికి ముందుకొచ్చారంటూ మంత్రి ఈటల రాజేందర్ కృతజ్ఞతలు కూడా చెప్పారు ప్రత్యేక యాప్ ద్వారా పేషెంట్స్ ని పంపిస్తామన్నారు కానీ ఇప్పటికీ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు చర్చలు జరుగుతున్నాయని మరోసారి చెప్తూ టైం పాస్ చేస్తున్నారు దీంతో ప్రైవేట్ లో కరోనా ట్రీట్మెంట్ కు లక్షల రూపాయల బిల్లులు కట్టలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులైన కొందరు కార్పొరేట్ హాస్పిటల్స్ వారిని కాపాడటానికే చర్యలు లేకుండా సగం బెడ్లు అంటూ డైవర్ట్ చేస్తున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి
మలంలోనూ కరోనా వైరస్ ఉంటుందని హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సంస్థ తెలిపింది. మలం ద్వారా మురుగునీటిలో కరోనా చేరుతోందని తమ అధ్యయనంలో తేలినట్లు సిసిఎంపి ప్రకటించింది. హైదరాబాద్లో సీవేజ్ వాటర్ శాంపిల్స్ ఆధారంగా చేసిన అధ్యయనం ప్రకారం హైదరాబాద్లో 2 లక్షలకు పైగా యాక్టివ్ కేసులుంటాయని అంచనా వేసింది. అయితే సీవేజ్ శాంపిల్స్లోని కరోనా వైరస్ ప్రమాదకరం కాదని, అంటూ వ్యాధులను అంచనా వేసేందుకు సీవేజ్ వాటర్ ఉపయోగపడుతుందని తెలిపింది. హైదరాబాద్లో 40% మురుగునీరు మాత్రమే వేర్వేరు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్లో ప్రాసెస్ అవుతుంది. సిఎస్ఐఆర్, సిసిఎంబి, సిఎస్ఐఆర్, ఐఐసిటి సంయుక్తంగా కొన్ని సీవేజ్ ప్లాంట్స్ నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసి కరోనా వైరస్ ఆర్ఎన్ఏ కోసం టెస్ట్ చేశాయి. అయితే సీవేజ్ ప్లాంట్స్లోకి వచ్చే ఇన్లెట్ శాంపిల్స్లో వైరల్ ఆర్ఎన్ఏ కనిపించిందని, ట్రీట్మెంట్ తర్వాత బయటకు వెళ్లే అవుట్లెట్ వాటర్ శాంపిల్స్లో ఆర్ఎన్ఏ కనిపించలేదని స్టడీలో తేలింది. హైదరాబాద్లోని 80% సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్లో స్టడీ చేశారు. దీని ప్రకారం 2 లక్షల మంది వైరల్ మెటీరియల్ వదులుతున్నారు. మొత్తంగా హైదరాబాద్లోని సీవేజ్ వాటర్లో 40% మాత్రమే ప్రాసెస్ అవుతుంది. ఈ లెక్కన దాదాపు 660,000 మంది వైరల్ మెటీరియల్ డిశ్చార్జ్ చేస్తున్నట్లు అంచనాకొచ్చారు. 6.6 లక్షల మంది అంటే హైదరాబాద్ జనాభాలో 6.6% అని లెక్కేశాయి. ఇందులో కరోనా లక్షణాలు ఉన్నవారు, లక్షణాలు లేనివారు, 35 రోజులు టైం విండోలో కోలుకున్న వారు కూడా ఉండొచ్చని సిసిఎంబి తెలిపింది. ఈ లెక్కన హైదరాబాద్లో దాదాపు 2 లక్షల 60 వేల వరకు కరోనా యాక్టివ్ కేసులు ఉండొచ్చని అంచనాకొచ్చారు. గవర్నర్ తమిళిసైపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి ట్వీట్ రాజకీయ దుమారం రేపింది. గవర్నర్ను గౌరవించడం లేదని బీజేపీ, కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్పై అభాండాలు వేయడం కరెక్ట్ కాదన్నారు. కరోనా తీవ్రతపై ప్రతిపక్షాలు చెప్తున్నవే గవర్నర్ చెప్పారని, సర్కార్ ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటోందని ప్రశ్నించారు నేతలు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి 6-7 లేఖలు రాశానని, అయితే కేసీఆర్ సర్కార్ నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు గవర్నర్ తమిళిసై. జాతీయ మీడియాకు మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు గవర్నర్. హైదరాబాద్ లాంటి ఫార్మా మెడికల్ హబ్ ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వాటిని ఉపయోగించుకోలేకపోతుందన్నారు. తెలంగాణలో మొదట్లో 50 కేసులు వస్తే ఇప్పుడు రోజుకు 2000కు పైగా కేసులు వస్తున్నాయన్నారు. టెస్టులు పెంచాలని మొదటి నుంచి చెప్పినా పట్టించుకోలేదని, ఎక్కువ టెస్టులు చేస్తేనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చన్నారు గవర్నర్. గవర్నర్ తమిళిసైని విమర్శిస్తూ చేసిన ట్వీట్ను డిలీట్ చేశారు హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి. గవర్నర్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్లా వ్యవహరిస్తున్నారంటూ మంగళవారం ట్వీట్ చేశారు సైదిరెడ్డి. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ నుంచి తీవ్ర విమర్శలొచ్చాయి. ఎమ్మెల్యే సైదిరెడ్డి చేసిన ట్వీట్ ఆయన అభిప్రాయమా లేక టీఆర్ఎస్ పార్టీ అభిప్రాయమా, స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది బీజేపీ. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్పై అభాండాలు వేయటం కరెక్ట్ కాదన్నారు ఎమ్మెల్సీ రామచంద్రరావు. గవర్నరే కాదు, హైకోర్టు ప్రభుత్వానికి చివాట్లు పెట్టిందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే హైకోర్టు కూడా బీజేపీ కోర్టు అవుతుందా అన్నారు. ఎమ్మెల్యే సైదిరెడ్డికి గవర్నర్ను విమర్శించే స్థాయి లేదన్నారు ఎంపీ సోయం బాపురావు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఇచ్చిన సూచనలు పట్టించుకోకుండా మరి గవర్నర్ మీద సైదిరెడ్డి ఎమ్మెల్యే గారితోటి అనేక రకాలుగా మరి విమర్శించడం జరిగింది. సైదిరెడ్డి గారికి ఈ విధంగా గవర్నర్ను విమర్శించే స్థాయి లేదు. దీన్ని బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. సైదిరెడ్డి గారు, వారు గవర్నర్ ని హోదా మర్చిపోయి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇది వారు సొంతంగా చేశారా లేకుండా మీరు చెప్పించారా? డెఫినెట్ గా స్వయంగా ముఖ్యమంత్రి గారే, వారు చెప్పలేక సైదిరెడ్డి గారితో చెప్పించినట్టు మేము భావిస్తా ఉన్నాం. గవర్నర్ గారు చెప్పింది కాదు, హైకోర్టు చెప్తా ఉన్నది. హైకోర్టు ప్రభుత్వాన్ని చీవట్లు పెట్టింది. టీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థతనే గవర్నర్ బయటపెట్టారన్నారు బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు. గవర్నర్ చెప్పిన అంశాలపై సీఎం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా నివారణలో ప్రభుత్వం విఫలమైందని, మార్చి నుంచి బీజేపీ ఇదే చెప్తుందన్నారు. ప్రతిపక్షాలు చెప్పిందే గవర్నర్ అన్నారని తెలిపారు. గవర్నర్కు రాజకీయాలు ఆపాదించడం కరెక్ట్ కాదన్నారు మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యులు పొంగులేటి సుధాకర్ రెడ్డి. వారికి ఉన్నటువంటి అనుభవంతో వారు అనేక సూచనలు చేస్తుంటే అభినందించాల్సింది పోయి వారిని టార్గెట్ చేసి రాజకీయాలు ఆపాదించి గవర్నర్ గారిపైన చేసిన వ్యాఖ్యలు తక్షణం ఉపసంహరించుకోవాలా? దీనికి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు క్షమాపణలు చెప్పాలి. గవర్నర్ గారు మీ అసమర్థతని దేశ వ్యాప్తంగా నేషనల్ మీడియాలలో వారు ఎక్స్పోజ్ చేసినప్పటికీ, వారు మీ చేతగానితనాన్ని చెప్పకనే చెప్పినప్పటికీ
ఇంకా వివరణ ఇవ్వకుండా ప్రజలకి ఎట్లా ఉండగలుగుతున్నారు? మీరు మొత్తం తెలంగాణ ప్రజల్ని గాలికి వదిలేసి మరి ప్రభుత్వమే ఏం పని చేయకుండా ఉంటే మరి మీరు ఉంటే ఏంది పోతేంది? టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ విలువలను బేఖాతర చేస్తుందన్నారు కాంగ్రెస్ నేతలు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్పై విమర్శలు చేయటం దారుణమన్నారు. గవర్నర్ ప్రజల ఆరోగ్యంపై మాట్లాడటం అభినందనీయమని చెప్పారు. కరోనా తీవ్రతపై కాంగ్రెస్ కూడా ప్రభుత్వానికి పలుసార్లు లేఖలు రాసిందన్నారు నేతలు. సమాధానం చెప్పాల్సింది పోయి, మీరు గవర్నర్ గా మాట్లాడలేదు, ఒక పార్టీకి అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నారు అనేటువంటి మాటలు చూస్తా ఉంటే నిజంగా అసలు ఈ ప్రభుత్వానికి రాజ్యాంగం పైన కానీ గవర్నర్ వ్యవస్థ పైన కానీ గౌరవం ఉందా అని నేను అడుగుతా ఉంటాను. స్వయంగా గవర్నర్ గారే తన ప్రభుత్వ వైఫల్యాన్ని మరి ఒప్పుకునే విధంగా పేర్కొనడం అనేది రాష్ట్రంలో ఒక విధంగా చెప్పాలంటే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సినటువంటి ఒక ఆవశ్యకత మరి ఉత్పన్నమవుతుందని చెప్పి చెప్పక తప్పదని చెప్పి అంటున్నాం. గవర్నర్ ను విమర్శించడం, కరోనా నివారణలో ఫెయిల్ అవ్వడంపై విపక్షాలు సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. వారం రోజులుగా కురిసిన వర్షానికి చాలా చోట్ల ఇంకా వాగులు పొంగి పొర్లుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. తీవ్ర అల్పపీడనంగా మారి వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. దీని ప్రభావంతో రాష్ట్రంలో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండాలని హెచ్చరిస్తున్నారు. దీనికి తోడుగా ఈ నెల 23న మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దాంతో మరో వారం పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్నారు. అల్పపీడన ప్రభావం ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఈ ప్రస్తుతం ఈ వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ తీవ్ర అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ అదేవిధంగా కోస్తాంధ్ర, ప్రత్యేకించి ఉత్తర కోస్తాంధ్రలో కూడా మనకి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలో, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మనకి అంటే ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, నిజామాబాద్, జగిత్యాల, రాజాని సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, జయశంకర్, భూపాలపల్లి, ఖమ్మం ఈ జిల్లాల్లో విస్తారంగా కురిసే అవకాశం ఉంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గోదావరికి వరద పోటెత్తడంతో సరిహద్దు గ్రామాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఊర్లకు ఊర్లు వరదల్లో చిక్కుకున్నాయి. రోడ్లు తెగిపోయాయి, వాగులు పొంగి పొర్లడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. వరంగల్ మహానగరం ఇంకా వరద నీటిలోనే ఉంది. 20కి పైగా కాలనీలు వరద నుంచి ఇంకా బయటపడలేదు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరంగల్లోని ఎన్టీఆర్ నగర్, సుందరయ్య నగర్, ఎస్ఆర్ నగర్, లక్ష్మీ గణపతి నగర్, మాధురి నగర్, కాశీబుగ్గ, దేశాయిపేట, గాంధీనగర్, సూచిత్ నగర్, గాయత్రి కాలనీ, ఉర్సు, కరీమాబాద్, రంగంపేట, ఎస్ఆర్ఆర్ తోటతో పాటు మరికొన్ని కాలనీలు వరద నీటిలో ఉన్నాయి. ఈ కాలనీల రోడ్లు పూర్తిగా బ్లాక్ అవడంతో జనం బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండలం పగిడ్యాల్లో విషాదం నెలకొంది. మట్టి మీద కూలి 3 చనిపోయారు. 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అర్ధరాత్రి ఓ ఇంట్లో మట్టి మీద కూలింది. ఇంటిలో నిద్రిస్తున్న తల్లి, 2 కూతుర్లు చనిపోయారు. మృతులు శరణమ్మ, భవానీ, వైశాలిగా గుర్తించారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. నారాయణపేట జిల్లాలో కృష్ణానదిలో పుట్టి ప్రమాదంలో గల్లంతైన మృతదేహాలు జూరాల బ్యాక్ వాటర్ లో కనిపించాయి. అమరచింత మండలం కిష్టంపల్లి దగ్గర 2 డెడ్ బాడీలను గుర్తించారు. 2 రోజుల కిందట మక్తల్ మండలం పసుపల్ల దగ్గర జరిగిన ప్రమాదంలో 4 గల్లంతయ్యారు. పసుపల్ల నుంచి కర్ణాటకలోని కురువపురం వెళ్తుండగా వరద ఎక్కువ కావడంతో పుట్టి మునిగింది. గల్లంతైన ఇద్దరి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు అధికారులు.
కరీంనగర్ జిల్లా నాయిని చెరువులో గల్లంతైన జాలరి రవి మృతదేహం దొరికింది. నిన్న మరో జాలరితో కలిసి చేపల వేటకు వెళ్లాడు రవి. అయితే ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. నిన్న చెరువులో గాలించినా ప్రయోజనం కనిపించలేదు. ఇవాళ కరీంనగర్ నుంచి వచ్చిన గజ ఈతగాళ్లు చెరువులో గాలించడంతో రవి డెడ్ బాడీ దొరికింది. మెదక్ జిల్లా చెగుంట మండలం ఇబ్రాహీంపూర్లో విషాదం జరిగింది. గ్రామంలోని పెద్ద చెరువులో నిన్న చేపల వేటకు వెళ్లిన ముత్యాలు వరుణ్ నీటిలో మునిగి చనిపోయారు. రాత్రి నుంచి వెతకడంతో ఇద్దరి శవాలు దొరికాయి. మరో 3 రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసును సీబీఐకి అప్పగించింది సుప్రీంకోర్టు. సుశాంత్ మరణంపై నిష్పాక్షిక దర్యాప్తు అత్యవసరమని సుప్రీం అభిప్రాయపడింది. సుప్రీం తీర్పును అన్ని రాజకీయ పార్టీలు, కొందరు బాలీవుడ్ సెలబ్రిటీస్ స్వాగతించారు. బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై ఇన్వెస్టిగేషన్ చేయాలని సీబీఐని ఆదేశించింది సుప్రీంకోర్టు. సుశాంత్ టాలెంట్ యాక్టర్ అన్న సుప్రీంకోర్టు అతనిలోని ప్రతిభ పూర్తిగా బయటపడకుండానే చనిపోయాడని అభిప్రాయపడింది. దర్యాప్తులో ఏం తేలుతుందన్న దానికోసం ఎందరో వేచి చూస్తున్నారని, అందుకే నిష్పాక్షిక సమర్థ దర్యాప్తు అత్యవసరమంటూ సుప్రీం తీర్పిచ్చింది. ముంబై పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ మాత్రమే రిజిస్టర్ చేశారని, దానికి పరిమిత దర్యాప్తు అధికారాలు మాత్రమే ఉంటాయంది సుప్రీం. బీహార్ పోలీసులు పూర్తిస్థాయి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారని సుప్రీం అభిప్రాయపడింది. సుప్రీం తీర్పును స్వాగతించారు సుశాంత్ సింగ్ తండ్రి కేకేసి. ఈ నేరంలో ఇన్వాల్వ్ అయిన వారందరికీ శిక్ష పడుతుందని తాము ఆశిస్తున్నట్టు తెలిపారు. సుప్రీంకోర్టు తమ పక్షాన తీర్పు ఇచ్చిందన్నారు కేకే సింగ్ తరపు లాయర్ వికాస్ సింగ్. సుశాంత్ మరణానికి సంబంధమున్న ఏ ఎఫ్ఐఆర్ పై అయినా సిబిఐ దర్యాప్తు చేయవచ్చన్నారు. బీహార్ సర్కార్ కు పవర్ హాగి రహి థా రిఫర్ కర్నే కే లియే ఔర్ యే ముద్దా ఫిర్ సే నా స్టార్ట్ హో జాయే ఔర్ కోర్ట్ నే యే భీ కహా హై కి కోయి ఔర్ ఎఫ్ఐఆర్ భీ అగర్ దర్జ్ హోతా హై ఇస్ మౌత్ సే రిలేటెడ్ उस एफआईआर का भी इन्वेस्टिगेशन सीबीआई ही करेगा, उसके लिए कोई अलग से ऑर्डर कराने की जरूरत नहीं होगी. तो इसलिए ये एक हमारा जो भी स्टैंड था, एक एक स्टैंड सारा सही साबित हुआ और सुप्रीम कोर्ट ने हमारे हर बात को मान ली है. सुप्रीम कोर्ट తీర్పును స్వాగతించారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. కేసును సీబీఐ ప్రొఫెషనల్ గా డీల్ చేస్తుందని, టైం బౌండ్ లో విచారణ చేస్తుందని ఆశిస్తున్నట్టు రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఇన్వెస్టిగేషన్ ఫెయిర్ గా జరిగితేనే సుశాంత్ సింగ్ ఆత్మ శాంతిస్తుందన్నారు. माननीय सुप्रीम कोर्ट के निर्णय के आलोक में अब एक That's all for now. Stay tuned.